వర్రాకు కడపలో ప్రాణహాని ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మొన్న డిఐజి గారు కూడా మాట్లాడుతూ అంటే ఈయనని కడప జైలుకు షిఫ్ట్ చేస్తే కనుక అక్కడ ప్రాణహాని ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా డిఐజీ గారు కూడా మా ప్రవీణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అంటే ఎందుకు అని అంటే అవినాష్ రెడ్డి అదేవిధంగా రాఘవ రెడ్డి అవినాష్ పిఏ రాఘవరెడ్డి అంటే అవినాష్ రెడ్డి చెప్తే రాఘవ రెడ్డి పూర్తిగా నోట్ చేసుకునేవారు ఆ తర్వాత రాఘవ రెడ్డి మాకివ్వడం మేము వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మాకు ఇవ్వడం నేను చూశాను చాలాసార్లు అని ఇటు రాఘ వర రవీంద్రారెడ్డి కూడా చెప్పడం సో ఈ నేపథ్యంలో ఈయనను తీసుకెళ్ళి మళ్ళీ కడప జైల్లో పెడితే కనుక ఆయన ప్రాణాలకు హాని ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూసాం కడపలో చాలా ఇన్సిడెంట్స్ గతంలో కూడా జరిగాయి చాలామంది కూడా అంటే హత్యలు జరిగినటువంటి పరిస్థితులు కొన్ని కనిపించినటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఈయనను ఉంచితే కనుక ఇబ్బందికర పరిస్థితి మేము మెజిస్ట్రేట్ని కోరుతాము అంటూ కూడా మొన్న డీఐజీ గారు చెప్పడం జరిగింది సో ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అయితే ఈయనకైతే ప్రాణహారి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక పూర్తిగా కూడా సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలోనే పూర్తిగా ఇదంతా కూడా జరిగింది తాడేపల్లిలోని పీవీఆర్ వన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాంట్లో థర్డ్ ఫ్లోర్లో దీనికి సంబంధించి కార్యాచరణ సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ఒక పెద్ద ఆఫీస్ ఉండేది అక్కడ జరిగేది ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకుంటూ ఈ ప్రజలపైన రాష్ట్రం పైన అప్పటి ప్రతిపక్ష పార్టీ పార్టీల పైన కూడా కుట్రలు పన్నారు ప్రజాధనాన్ని తీసుకుంటూ అంటూ కూడా చాలా అంశాలు ఈ రవీంద్రారెడ్డి ఎంక్వైరీలో దాంట్లో తెలిసినటువంటి పరిస్థితి ఏదైతే సజ్జల భార్గవ రెడ్డి మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయనపైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక ఇది పూర్తిగా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారు వైసీపీ సైకోలు అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు కూడా వెల్లడించారు పూర్తిగా పోలీసులు అట్లాగే వర్ర సమాజంలో అలజడి కులాల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇక సజ్జల భార్గవ రెడ్డిపై ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది సో ఇంకా చాలామంది పెద్ద తలకాయలు అంటే వీళ్ళను పట్టుకుంటే ఆ పైన ఉన్నవాళ్ళు అంటే ఇది ఆషామాషిగా తీసుకునే విషయం కాదు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించి పూర్తిగా కూడా ఒక విష ప్రచారం కావచ్చు లేదంటే రాష్ట్రం పూర్తిగా కూడా నాశనమయ్యే విధంగా చేసినటువంటి కుట్ర ఇక్కడ కోణం కనిపిస్తూ ఉంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితులు ఇక రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలు అయితే పొందుపరచడం జరిగింది చాలా విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ అధికార ప్రతినిధి రఫీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు రఫీ గారు నమస్తే అండి అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి లీగల్ సెల్ శాంతి ప్రసాద్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు తర్వాత అన్లిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్తే అండి ముందుగా కోటేశ్వరరావు గారి విశ్లేషణ తీసుకుందాం ఈ అంశానికి సంబంధించి కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు సార్ ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా ఉద్దేశపూర్వకంగా కావాలనే రాష్ట్రం పైన రాష్ట్రంకి వస్తున్న పెట్టుబడుల పైన అప్పటి ప్రతిపక్ష పార్టీల పైన ఎవరు అంటే రాజకీయాలకు మన